రవిక, ఇంకా వినడానికి ఏమీ లేదు. నన్ను వదులు, నాకు బ్రతకాలని లేదు, నా చావు నేను చేస్తాను. పిచ్చా, నీకు ఈ మాత్రం కనుక చచ్చిపోతారా? ఇంకా ఎవరి కోసం బ్రతికుండాలి కాంచనా? ఎవరి కోసం బ్రతకాలి? ఎలా అయినా పూజలో కూర్చోపెడతానన్నావు కదా, ఏం జరిగింది? మనం ఎన్ని అనుకున్నా అక్కడ వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది. అంటే పూజలో కూర్చోకపోతే అంతా అయిపోయినట్టేనా, చచ్చిపోవలసిందేనా? ఇంకా నాకేం మిగిలిందో చెప్పు. మీ తమ్ముడి భార్యగా ఎలాగో పనికిరాను, నాకు అర్హత లేదు. నేను ఒప్పుకుంటాను, కానీ పిల్లలకి తల్లిగా కూడా నేను పనికిరానా? నా పిల్లలు కాంచనా, నా రక్తం పంచుకుని పేగు తెచ్చుకు పుట్టిన పిల్లలు. వాళ్ళ చేత పూజ జరిపించే హక్కు, ఆ హక్కు నాకు లేదా? ఏమైనా అంటే పిల్లల్ని వదిలేసి పోయినప్పుడు ఏమైంది ఆ ప్రేమ అంటారు. ఒప్పుకుంటున్నాను కాంచనా, దిద్దుకోలే తప్పు చేశాను. అందుకే కదా ఎవరికి ఏమీ కాక ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నాను. చివరికి పిల్లల్ని కూడా నాకు దూరం చేసేయాలా? ఇక నేను ఎందుకు బ్రతకాలి కాంచనా? లేదు మాలవిక, పిల్లల్ని నీకు దూరం చేసే హక్కు ఎవ్వరికి లేదు, అలా జరగదు కూడా. ఇప్పుడు జరుగుతోంది, అదే కదా. ఖుషి నన్ను అమ్మ అని పిలవడం ఎప్పుడో మర్చిపోయింది. ఏడిస్తే దగ్గరికి తీసుకునే స్వతంత్రం లేదు, ప్రేమతో ముద్దు పెట్టుకునే స్వేచ్ఛ లేదు. చివరికి నా కూతురు పుట్టినరోజున ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొనే హక్కు లేదు. ఇప్పుడు హోమంలో పిల్లలకి దూరం చేశారు. నువ్వే అన్నావు కదా ఎలా అయినా కూర్చోబెడతాను అని, ఎవరు ఆపరు అని అనుకున్నా మాలవిక. కానీ తమ్ముడు చెప్పింది విన్నావు కదా, భార్యాభర్తలు కాని వాళ్ళు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. నువ్వు భార్యవే, కానీ ఇప్పుడు కాదు కదా. అందుకే నేనేం అనలేకపోయాను. నాకు అర్థమైపోయింది కాంచనా, నా పిల్లలు నాకు దూరం కావడానికి ఏదో ఒక కారణం అడ్డు వస్తూనే ఉంటుంది. అందుకే ఇవన్నీ తట్టుకునే ఓపిక నాకు లేదు, జీవితం మీద ఆశ పోయింది. అందుకే చావాలనుకున్నాను. అదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. దీనివల్ల నువ్వేమి సాధించలేకపోగా పిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోతారు. చూడు, మిగతా విషయాల్లో నేను చెయ్యగలిగేది ఏమీ లేదు, కానీ పిల్లలకు తల్లిగా ఈ ఇంట్లో నీకు చోటు దక్కేలా చూసే బాధ్యత నాది. నన్ను నమ్ము, ఇలాంటి పిచ్చి పని మళ్ళీ చెయ్యకు. చెయ్యడానికి నేనేమైనా పిచ్చిదన్నా? మిమ్మల్ని అందరినీ పిచ్చెక్కించడానికి వచ్చిన దాన్ని. నాకేదో చోటు దక్కేలా చేస్తానన్నావు కదా, ఆది చెయ్యి చాలు. నాకు కావాల్సిన చోటు ఎలా దక్కించుకోవాలో నేను చూస్తానుగా. ఏంటి బ్రో, ఏదో పనిలో ఉన్నావు? ఆఫీస్ మెయిల్స్ చూస్తున్నానులే, అయిపోతుంది కూర్చో. ఈలోగా ఈ జ్యూస్ తాగు. యశ్ ఇంటి వరకు వచ్చాడంటే నువ్వే ఆ పని చేసి మా ఆయన మీదకి అనుమానం వచ్చేలా చేసుంటావు. కానీ ఏదన్నా సంబంధం ఉందని తెలిసిందో తినే తిండిలో ఎలుకల మందు పెట్టి చంపేస్తా. వద్దులే బ్రో, సిస్టర్ ఇచ్చిన వార్నింగ్కి మీ ఇంట్లో ఏది ముట్టుకోవాలన్నా ఎలకల మందే గుర్తొస్తుంది. నాకు గుర్తొస్తుంది, ఏం చేస్తాం? నీకు తప్పించుకునే ఛాన్స్ ఉంది, నాకు లేదు. నీకు ఛాన్స్ ఉంది బ్రో, కానీ నువ్వే యూజ్ చేసుకోవట్లేదు. ఏంటి యూజ్ చేసుకునేది? ఎంత వైలెంటో చూసావు కదా, తేడా వస్తే కామెడీగా కథం చేసేస్తుంది. ఎంతో మంది అమ్మాయిల్ని ఎంతో ఈజీగా డీల్ చేసిన నువ్వు,
పెళ్ళం దగ్గర పిరిగోళ్ళ మిగిలిపోవడమా? నాకు అస్సలు నచ్చట్లేదు. పేరుకి మాత్రమే మీరిద్దరూ భార్యాభర్తలు, కానీ మీ ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ ఉందా? లేదు. దానికోసమే ఇవన్నీ. అర్థం కాలేదు.